ప్రియ దేవుని బిడ్డలారా, మరి సమయమందు వాక్య పఠనములోనికి మనము ప్రవేశిద్దామండి. యోనా గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయంలో కొద్ది విషయాలు మనము నేర్చుకుందాం. యోనా గ్రంథము 762వ పేజీ యోనా గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయం ముందు మనము ధ్యానం చేసుకుందామండి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. మొదటి వచనం, రెండవ వచనాన్ని కూడా చదువుదామండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము చాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనములనైనా. ఇంతవరకు నాయన పాటల యందు మీరు తోడుగొన్నారు. వాక్య భాగంలోనికి మేము వెళుతుండగా ప్రభువా, మీ ఆత్మ సహాయము దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వెనగల చెవులు గ్రహింపగల హృదయం అంగీకరించే మనసు ఆనందించే ఆత్మను దయచేయండి నైనా. ఈ సమయం మందు ప్రభువా మీ ఆత్మచేత నింపండి నైనా. నిలబడిన దోస్తులు మరుగుపరచు. దోస్తుల ముఖాంతరం వచ్చి మీరే మాట్లాడండి. అల్పుడను అబాయుడునైనా ఈ సమయం మందునైనా మీరే అరికాల మధురకుల్ని నన్ను నెత్తి వరకు ప్రభువా మీ ఆత్మస్వాధీనంలో ఉంచుకుని నా పెదవులు కాదు, నా మాటలు కాదు, నా తలంపులు కాదు, నా ఆలోచనలు కాదు నాయనా, మీ ఆలోచనల చేత, మీ తలంపుల చేత ఈ రాత్రి ప్రభా నీ బిడ్డలమైన అందరితో మాట్లాడుదురుగా. కానీ చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించమని ప్రభా, ఆత్మీయమైనట్టు మేలు పొందుకుని లాగునా, ఆత్మీయమైన అభివృద్ధిలో మేము ముందుకు సాగినట్లు, ఆత్మీయ జీవితంలో మేము ముందుకు సాగడానికి కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి వర్తమానం దయచేతురుగా. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామను ప్రార్థించి మేక్కెలి వినయముతో బ్రతమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుని బట్లారా, దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది, సత్యమైనది. దేవుని వాక్యము మనలను బలపరిచేది. దేవుని వాక్యము మనలను సత్యములోనికి నడిపించేది. దేవుని వాక్యము దుష్టత్వము నుంచి మనలను విడుదల కలిగించేది. ఈరోజు నేను మరి ప్రయాణం చేసి లక్ష్మీపురం గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో మెచ్యూరి ఫంక్షన్లో దేవుని వాక్యాన్ని మరి ప్రకటించి రావడానికి దేవుడు కృప చూపించాడు. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు దారి వెంబడి నేను అనేకమైన విషయాలు చూస్తాం. ఏంటంటే ఒకరికంటే ముందుగా ఒకరు వెళ్ళాలని ఈ వాహనాల మీద ప్రయాణం చేసేవారు పోటీ పడుతూ వారు ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఏమిటిది, ప్రయాణం చేయడంలో కూడా పోటీయేనా? ప్రయాణం చేసే విషయంలో ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి, ఎంత జాగ్రత్తగా వెళితే మనం ఇంటికి మనం చేరుతాము, మనలో జాగ్రత్త లేకపోతే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే మనము ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు కదా. ఎందుకు మనుషులు ఆలోచించరు? మనుషులు ఆలోచించడానికి వారి ఆలోచన అంతా కూడా లోకము వైపే ఉంటుంది కనుక, దేవుని వైపు ఉండదు కనుక వారు ఆలోచించడానికి అవకాశము ఉండదు. ఒకడు 60 కిలోమీటర్లు వెళ్తుంటే మరొకడు 70 కిలోమీటర్లు వెళ్తాడు, మరొకడు 80 కిలోమీటర్లు వచ్చేవాడిని ఓవర్టేక్ చేస్తూ వెళుతూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో రోడ్లు బాగోలేక అందరూ కూడా చాలా స్లోగా వెళ్ళేవారు. ఇప్పుడు రోడ్లు చాలా బాగా పోస్తారు, రోడ్లు బాగా సరి చేశారేమో. రోడ్డు మీద వెహికల్ వెళ్తుంటే ఎంత స్పీడ్ వెళ్తున్నామో మనకు అర్థం కాని స్పీడులో వెళ్తున్నారు. అయితే ప్రియదైన బిడ్డలారా, ఏ పని చేసినా కానీ మనము ఆలోచన చేసి మనము ఆ పనిని చేసినప్పుడు దేవుడు మన పనులను దీవించేవాడుగా దేవుడు ఉన్నాడు. చదవబడిన లేఖన భాగంలో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. చూడండి, దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. ఏమని చలవిస్తున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు?
నినివె పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినివె మహాపురమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. ప్రియదైన బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడాలంటే మనలో కూడా దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు మనలో ఉండాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. ఎవరితో పడితే ఎవరితో వారితో దేవుడు మాట్లాడడు. దేవుడు మాట్లాడాలి అని నువ్వు కోరుకుంటే దేవునికి నచ్చినట్టుగా నువ్వు జీవించాలి. దేవుడు నిన్ను కోరుకుని దేవుడు నిన్ను పిలిచి నీకు ఏదైనా పని అప్పగించాలంటే దేవునికి నువ్వు ఇష్టమైనటువంటి బిడ్డగా ఈ లోకంలో జీవించాలండి. నువ్వు లోకంలో తిరుగుతూ లోకంతో సహవాసం చేస్తూ లోకాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఉంటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి అవకాశము లేదు. దేవుడు కనుక మాట్లాడితే నీతో నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతున్నాయి, నీకున్నటువంటి ప్రతి ఆక్రత అవసరత తీరుతుందన్న సత్యాన్ని లేఖన గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియదైన బిడ్డలారా, ఆ దేశంలో ఆ ప్రాంతంలో అనేక మంది ఉన్నప్పుడు దేవుడు కేవలము నినివే పట్టణంలోనికి వెళ్ళడానికి యోనాతో ఒక్కడితోనే మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసండి. ప్రియదైన బిడ్డలారా, యోనా ఒక్కడే వెళ్ళి ఆ నినివే మహాపురంలో మాట్లాడడానికి తగినట్టు వాడని దేవుడు ఆలోచన చేసి కోరుకున్నాడు. గనక నినివే పట్టణానికి యోనాని పంపడానికి దేవుడు నిశ్చయం చేసుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. గమనించండి, యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు? దేవునికి ఒక పనిని యోనాకి, దేవుడు ఒక పనిని యోనాకి అప్పగిస్తున్నాడు. ఒక పని మనం ఎవరికన్నా చెప్పాలనుకుంటే మనం ఏం చేయాలండి? వారు బాగా మనకు తెలిసిన వారై ఉండాలి, బాగా మనతో సన్నిహితంగా ఉన్నవారై ఉండాలి. మనము చెప్తే చేసేటటువంటి వారిగా మనము వారిని చూసినప్పుడు వారికి మనం ఏదైనా పని అప్పగిస్తామండి. దారంట పోయే దానికి మనం పని చెప్పామనుకుని వాడు చేస్తాడా? ఏంటమ్మా నువ్వు నాకు పని అప్పు చెప్పడం ఏంటి, నేను నీకు పని చేయడం ఏంటి, నువ్వు నాకు పని చెప్పేదంటే దానివా, పని చెప్పేటటువంటి వాడవా అని చెప్పి మన మీద తిరగబడతాడండి. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు చెప్పామనుకోండి, మన పని కాదను కాదన్న ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సందర్భంలో చేయడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. మన పని చేయించుకోవడానికి మనకు తెలిసిన వారికి మనం అప్పగిస్తాము. ఎలాగైతే దేవుడు కూడా దేవునితో సహవాసం చేసే వారికి దేవుడు అనేకమైన పనులు అప్పగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీతో మాట్లాడాలి అంటే దేవునికి నువ్వు ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించాలి. ఎలా జీవించాలో తెలుసండి? దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేదానిగా ఉంటే, ఎప్పుడు పలకరిస్తే అప్పుడు పలకరిస్తే పలికేదానిగా ఉంటే దేవుడు అప్పుడు నిన్ను తన పనులకు ఆయన వాడుకుంటాడు. వాడుకుంటే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదా, సెల్ ఫోన్లు వచ్చినాయి కదా. ఇదివరకంటే 2000కి 3000కి 4000కి సెల్ ఫోన్లు దొరికి ఇప్పుడేమో 10,000 పైన అయిపోయినాయి సెల్ ఫోన్లు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరికన్నా మనం ఫోన్ చేయాలి అనుకున్నప్పుడు, ఎవరితోన్నా మనం మాట్లాడాలనుకున్నప్పుడు, ఎవరితోన్నా మాట్లాడి వారు ఫోన్ చేసి వారు క్షేమ సమాచారం తెలుసుకోవాలనుకున్నప్పుడు వారికి మనము డైల్ చేస్తాం నెంబర్ కొట్టి. ఈ 10 నంబర్లను డైల్ చేసి నెంబర్ కొట్టి డైల్ చేస్తున్నప్పుడు అటేపటి నుంచి మనకి ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది అని కనుక మనకు సమాధానం వచ్చింది అనుకోండి, మనం ఏమనుకుంటా? అయ్యయ్యో వారితో మాట్లాడాలనుకున్నాను, వారితో సంభాషించాలనుకున్నాను, వారు ఎలాగున్నారో వారి యోగక్షేమాలు చూడాలనుకున్నాను, కానీ వారి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అని మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. దేవుడు కూడా నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని నీవు గమనించుకోవాలి. ప్రియదైన బిడ్డలారా, చాలాసార్లు మనం లోకంలో పడిపోతున్నాం, లోకంలో తిరుగుతున్నాం, లోకంలో ఆస్తులు, లోకంలో కోరికలు, లోకంలో బంధకాలలో మనము జీవిస్తున్నప్పుడు దేవుని వైపుకి తిరగడానికి మనకు అవకాశం లేనప్పుడు, సమయం లేనప్పుడు దేవుడు ఒకవేళ మాట్లాడాలి అనుకున్నా కానీ మన హృదయం ఎలా ఉందో తెలిసింది, స్విచ్ ఆఫ్గా ఉంటుందని లేఖనాలు తెలియచేయబడుతున్నాయి. ప్రియదైన బిడ్డలారా, దేవుడు ఎప్పుడూ కూడా నీతో మాట్లాడడానికైనా ఇష్టపడుతూ ఉంటాడు. ఏలి మంద దృష్టి అయిపోయినప్పుడు, ఏలి పెద్దవాడైపోయినప్పుడు, ఏలి దగ్గరికి సమూయేలు బాలుడుగా ఉండి వచ్చినప్పుడు ఏలితో మాట్లాడకుండా దేవుడు సమూయేలు బాలుడైనా చిన్నవాడైనా బుడ్డవాడైనా వాడు చాలా
పచ్చికందుగా దేవుడు సమూయేలుతోనే మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సమూయేలు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మందసం ఉన్నటువంటి ఆ గదిలో, దేవుని మందసం ఉన్నటువంటి ఆ పెట్టెలో, దేవుని సన్నిధానంలోనే సమూయేలు నిద్రపోతున్నాడు. సమూయేలు ఆ మందసాన్ని విడిచిపెట్టి, ఆ గదిని విడిచిపెట్టి ఏదైనా కార్యక్రమం ఉంటే బయటకు వస్తున్నాడు తప్ప మరలా వెళ్ళి అదే గదిలో పడుకుంటున్నాడు కనుక, దేవుడితో సహవాసం చేస్తున్నాడు కనుక, సమూయేలుతో దేవుడు మాట్లాడినట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రీతిని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాలని ఒకవేళ నువ్వు కోరుకుంటే, మాట్లాడాలని కనుక నీకు ఆశుంటే, నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసండి. దేవునికి దగ్గరగా జీవిస్తూ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు ముందుకు సాగాలి. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎవరితో మనం స్నేహం చేయకూడదు, ఎవరితో మనం సహవాసం చేయకూడదు అన్నది కీర్తన గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందులో రాయబడిన అంశం ఏంటో తెలుసండి, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక. ఎవరంటే అండి, దుష్టుల మార్గమున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసుకులు కూర్చుండు చోట కూర్చోక. ఏంటండి, దుష్టుల ఆలోచన చెప్పు నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసుకులు కూర్చుండు చోట కూర్చోకూడదు. ఈ మూడు పనులను మానివేసి నువ్వేం చేయాలంటే అండి, దేవుడు నీతో కనుక మాట్లాడాలంటే 2వ వచనంలో ఉంటుందండి. 2వ వచనంలోను ఏమని రాయబడింది చూడండి, 2వ చిన్నలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇది ఫలితం. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు దేవుని వాక్యం వింటే, దేవుని మాటను వింటే, దేవుని మాటను వినడానికి నువ్వు ఇష్టపడితే నువ్వు చేయవలసిన పనులంటూ తెలుసుని ఆ మూడింటిని ముందుగా విడిచిపెట్టేళ్ళు. మూడింటిని విడిచిపెట్టేది, దుష్టుల ఆలోచన చెప్పు నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసుకులు కూర్చుండు చోట నువ్వు కూర్చోకూడదు. ఇది దేవుడు చెప్తున్నటువంటి దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులైన బిడ్డలారా, ఇలాగ నువ్వు జీవిస్తూ ఉంటే ఆ జీవితానికి తగ్గట్టుగా దేవుడు నిన్ను చూసి, నిన్ను పిలిచి, దేవుడు నీ పని దేవుని పనికి నిన్ను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అబ్రహాము విగ్రహాలు చేసేవాడే, అబ్రహాము కూడా విగ్రహాలు మొక్కేవాడే, కానీ అంత జనాభాలో అబ్రహాము జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతం అంతట్లో కూడా దేవుడు అబ్రహాము ఒక్కడినే పిలుచుకున్నాడు. ప్రియదేని బిడ్డలారా, అబ్రహామును పిలిచాడు. కారణం ఏంటంటే, అబ్రహాము విగ్రహాలు తన తండ్రి విగ్రహాలు చేస్తున్నా, విగ్రహాలని మొక్కుతున్నా, కానీ అబ్రహాము జీవితంలో ఒక వెలుతుంది, నేను నిజమైన దేవుణ్ణి చూడాలనేటువంటి కోరిక అబ్రహాము గారికి ఉంది కనుక దేవుడు అబ్రహామును పిలుచుకున్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. లోతు జీవించినటువంటి కాలంలో, అలాగే నోవాహు జీవించినటువంటి కాలంలో, నోవాహు జీవించిన కాలం అంతట్లో కూడా ఆ నోవాహు ఉన్న ప్రాంతం అంతా కూడా పాపంతో నిండిపోయింది. పాపముతో నిండిపోయినటువంటి ప్రాంతమైనటువంటి ఆ నోవాహు కాలంలో ప్రియదైన బిడ్డలారా, దేవుడు చూసి పశ్చాత్తాపపడి, దేవుడు చూసి సంతాప పడిపోయి ఆ ప్రజలందరూ కూడా జల ప్రళయం ద్వారా చంపాలనుకున్నప్పుడు దేవుడు ఆ జల ప్రళయం నుంచి తప్పించడానికి నోవాహును కూడా దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను పిలవాలంటే, దేవుని పిలుపు, దేవుని స్వరముని వినాలంటే ఆ మూడు విషయాలు నువ్వు తప్పకుండా వదిలిపెట్టాలి. ఏ మూడు విషయాలు? దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలువక, అపహాసుకులు కూర్చుండు చోట కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుతూ దేవారాత్రము దానిని ధ్యానిస్తూ ఉంటే నీ జీవితం ఫలవర్తముగా ఉంటుందని దేవుని లేఖనం తెలియజేయబడుతుందండి. మొదటి వచనం మనం చూసినట్లయితే, 2వ వచనం చూస్తే, నినివే పట్టణముకి వెళ్ళమని దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు తెలుసండి? యోనాని పంపిస్తున్నాడు. కారణం ఏమిటంటే, నినివే పట్టణముకి వెళ్ళి సమాచారం చెప్పగలిగినటువంటి దమ్ము కట్సున్నవాడు యోనాయని దేవుడు గుర్తించాడు కనుక. చూడండి, ముందుకు చదువుతామండి. నినివే పట్టణానికి వెళ్ళి ఏం చెప్పమన్నాడు అండి? అక్కడ పోయి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించన్నాడు. 3వ వచనం చూద్దండి, అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పో, ఒక ఓడను చూసి ప్రయాణమునకు టిక్కెట్ ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక
వాడవారితో కూడా తర్శిషునకు పోవుటకు వాడ ఎక్కెను. దేవుడికున్నటువంటి ఆలోచనట తెలుసండి, ఆ నిష్టమైన వారిని శ్రేష్టమైన వారిని మాట చెప్తే మాట తప్పకుండా వినేటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి ఏదైనా పని అప్పగించినప్పుడు ఆ పని వారు జాగ్రత్తగా చేయనప్పుడు ఆ పనిని వారు జాగ్రత్తగా చేయనప్పుడు దేవుడు మరలా పని చేయించుకునేటువంటి దమ్ము దేవుడు కొంత దేవుని స్తోత్రం కలగడుగాక. నువ్వు ఒకవేళ దేవుడు నీకు అప్పచెప్పిన పని అప్పగించిన పని ఒకవేళ చేయకుండా నువ్వు బతికిస్తే చేయకుండా నువ్వు మానివేస్తే చేయకుండా నువ్వు ఎక్కడితే ప్రియదైన పట్లారా దేవుడు తన పనిని ఎలాగ చేయించుకోవాలో నీతో దేవునికి బాగా తెలుసండి. ఒకవేళ ప్రార్థన చేయకుండా ప్రార్థనకు రాకుండా కొడుకు రాకుండా ఇంటికాడుండి ఒకవేళ కాలక్షేపం చేయడానికి కానీ ఒకవేళ దేవుడు నాకు చూడలేదు కదా దేవునికి తెలియదు కదా నువ్వు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, నువ్వు ప్రార్థన చేసేలాగా దేవుడు కొన్ని మంచి పనులు చేస్తాడు. మంచం ఎక్కిస్తాడు దేవుడు ముందుగా ఏం చేస్తాడండి, మంచాన్ని ఎక్కిస్తాడు, శోధనలు రప్పిస్తాడు, శ్రమలను అనుభవ శ్రమలు నీకు నీ చుట్టూ శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చి శోధనలు వచ్చి నేను బాధ పెట్టినప్పుడు ఏంటి ప్రభు నేను ఏం పాపం చేశానైనా నేను ఏం పాపం చేశానని ఏ తప్పు చేశానైనా దయచేసి నన్ను క్షమించిన నేను అప్పుడు మోకరించి నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తావు. ప్రయోజనపడిన దేవుని తెలుసు ఏం చేస్తే దేవుడు దేవుని మాట మనం వింటామో దేవునికి చాలా బాగా తెలుసు. ప్రియదైన పట్లారా అందుకే యోనా అనే నినివే పట్టణం వెళ్ళమంటే యోనాను నమ్మి యోనాకు దేవుడు పరాపగిస్తే యోనా ఏం చేస్తున్నాడు తెలుసండి, ఆ నినివే వెళ్ళడం మానేసి తర్శిష్ వెళ్ళడానికి ఆ ఓడ టికెట్ను కొనుక్కుని ఆ టికెట్తో ఓడలోనికి ఎక్కి ఓడలో ప్రయాణం చేయడానికి యోనా ప్రయాణం చేయడానికి తర్శిష్ సిద్ధమైపోయి వెళ్ళిపోయాడు. చూడండి నాలుగవ వచనం చూద్దాం ఒకసారి, నాలుగవ వచనం అయితే యెహోవా సముద్రం మీదకి పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బ్రద్దలైపోవు సంగతి వచ్చేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైతే నినివే పట్టణం వెళ్ళమంటే తర్శిషు వెళ్ళిపోతున్నాడో యోనా గారు, యోనా ఎక్కినటువంటి ఆ పడవకి యోనా ఎక్కినటువంటి ఓడకి దేవుడు ఏం చేశాడంటే ఒక అడ్డును కల్పించాడంట. అప్పటిదాకా ఆకాశం అంతా కూడా చాలా బాగుంది, అప్పటిదాకా వాతావరణం అంతా కూడా బాగుంది, అప్పటిదాకా ఆకాశం చుక్కలతో నిండిపోయింది, సందమామ వెన్నులు చక్కగా తేటగా ఆ యొక్క వాడ నావికులకు కనబడుతుంది. అప్పటికప్పుడే వాతావరణం తారుమారైపోయిందండి, అప్పటికప్పుడే వాతావరణం తారుమారైపోయింది. ఎలా తారుమారైపోయింది, చిటికలో మారిపోయింది వాతావరణం. ఎందుకంటే దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడండి, దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. ఎలాగా ఆ ఓడలో ప్రయాణించే వారందరితో దేవునికి ఎటువంటి సత్ సంబంధం లేదు, కానీ ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి యోనాను బట్టి దేవుడు ఆ ఓడను ముందుకు కదలకుండా తుఫానును గాలిని అక్కడ అడ్డుగా వచ్చినట్టుగా లేఖనంలో మనం చూస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటండి తుఫానును దేవుడు అప్పటికప్పుడు రప్పించాడు, గాలిని అప్పటికప్పుడు రప్పించాడు, గాలి చేత తుఫాను వచ్చినప్పుడు ఆ ఓడ ఏం చేస్తున్నాడండి అక్కడ నుంచి ముందుకు కదలలేని పరిస్థితిలో వాడ చుక్కు తుఫానుల వాడ చిక్కుకుపోయినట్టుగా లేఖనల్లో మనం చూస్తున్నాం. చూడండి ఐదో వచ్చింది, తుఫాను రేగి ఓడ బద్దలైపోవు సంగతి పోవు గతి వచ్చిన ఐదో వచ్చింది చూద్దామండి. అప్పుడు కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతలను ప్రార్థించి వాడ తులకన చేటికై అందులోని సరుకులను సముద్రంలో పారవేచిరి. గమనించండి ప్రియదైన పట్లారా, లోకంలో అనేక మంది దేవతలు ఉన్నారు, అనేక మంది దేవుళ్ళు కూడా ఉన్నారు. సముద్రానికి కూడా సముద్రపు దేవతలు ఉంటారండి, సముద్రంలో సముద్రపు దేవతలు ఉంటారు. ఈ పల్లీలకి చేపల వాటికి వెళ్ళే వాళ్ళకి సముద్రం మీద వెళ్ళే వాళ్ళకి ఆ దేవతల గురించి బాగా తెలుసు. మత్స్య దేవత అని మత్స్యకనిగనని వారు దేవతల పేర్లు పెట్టుకుని ఆ పేర్లు బట్టి వారు దేవతలు పూజిస్తూ ఉంటారండి. అయితే ఈ తుఫాను ఎప్పుడైతే వచ్చిందో ఆ ఓడ నావికులు ఒక ఆలోచన చేశారు, ఈ తుఫాను వచ్చింది కదా, ఈ తుఫాను వచ్చింది కాబట్టి మనం ఏం చేద్దాం, మన దేవతలకు మనము పూజలు చేద్దాం. ఒకవేళ బయలుదేరినప్పుడు మనం ప్రయాణం చేయడానికి బయలుదేరినప్పుడు ఒకవేళ మన దేవతలు మర్చిపోయేవేమో, కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయేవేమో, టెంకాయ కొట్టడం మర్చిపోయేవేమో, అగరొత్తులు కూడా మర్చిపోయేవేమో, అరటిపల్లి పెట్టడం మర్చిపోయేవేమో, ఒకవేళ దండం పెట్టుకోవడం మనం వచ్చేసేవేమో, పసుపు కుంకాలు ఇవ్వడం మనము
మర్చిపోయేవేమో, మరలా మనము మన దేవతలకు మనము బ్రొక్కుదాం, దండం పెడదాం అనుకునే వారు వారి దేవతలను వారు ప్రార్థించినట్టుగా లేఖనంలో మనం చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. సముద్రపు దేవతలను వారు పూజిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ తుఫాను నుంచి, ఈ గాలి నుంచి, ఈ సముద్ర పొలాల నుంచి వారి దేవతలు కాపాడతారేమోనని ఆలోచన కలిగి వారు ప్రార్థిస్తున్నట్టుగా మరి వాక్యంలో వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నామండి. అయితే మన మరి ఈ కథకు ఉన్నటువంటి హీరో గారు ఏం చేస్తున్నాడంటే, వాడ అడుగు భాగానికి వెళ్ళి హీరో గారు నిద్రపోతున్నాడు అనమాట. వాడ అడుగు భాగానికి వెళ్ళి మన హీరో గారు నిద్రపోతున్నాడు. చూడండి ఇక్కడ ఒక విషయాన్ని మనం చదువుతాం, 7వ వచనం చూడండి. చూడండి, అంత ఓడవారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము సీట్లు వేయదము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని సీట్లు వేయగా ఆ సీటు అడుదిరిగి ఇడిదిరిగి ఇడిదిరిగి అడుదిరిగి ఆ ఓడలో చాలా మంది జనాభా ఉంటే వారందరి పేర్లన్నీ కూడా పక్కకు నెట్టేసి ఎవరి పేరు వచ్చిందంటే యోనా గారి పేరు వచ్చింది. దేవుని స్తోత్రం కలగనగాక. దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ప్రియదినబడారా, ఈ తుఫాను రప్పించిందే దేవుడు, ఈ గాలిని రప్పించిందే దేవుడు, ఈ ఓడ నడవకుండా ముందుకు సాగకుండా ఆపినదే దేవుడు కదా. అటువంటి అప్పుడు మరి యోనా ఎక్కడున్నాడో దేవుడు మరి చూపించాలి అలాగే. దేని వల్ల, ఎవరి వల్ల ఈ కష్టం వచ్చింది, ఎవరి వల్ల ఈ తుఫాను వచ్చింది, ఎవరి వల్ల ఈ బాధ వారికి వచ్చిందో వారికి దేవుడు తెలియచేయాలి. కనుక దేవుడు చీటీలు వేస్తే అడుదిరిగి ఇడిదిరిగి చీటీ ఎవరి దగ్గరికి వచ్చిందంటే అండి, యోనా దగ్గరికే వచ్చింది. అటు ఇడిదిరిగి ఇడిదిరిగి వెంటనే వారు ఒక మాట అడుగుతున్నారు, ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినది తెలియటకే మనము సీట్లు వేయదము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని సీట్లు వేయగా సీటి యోనా మీదకు వచ్చిన 8వ వచనం చూడండి ఒకసారి, 8వ వచనం. కాబట్టి వారు అతను చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటి, నీవెక్కడి వచ్చితివి, నీ దేశమేదో, నీ జనమేదో, నీ సంగతాంత్యం మాకు తెలియచేయమని వాడ నావికులు యోనాతో మాట్లాడుతున్నారు. ప్రియదైన బిడ్డలారా, చాలా శ్రేష్టమైన విషయం. ప్రియదైన బిడ్డలారా, యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన విషయాలు అనేకమైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుడు పిలిచి కోరుకుని మాట్లాడాలంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. ఆ ఇష్టమైనటువంటి జాబితాలో యోనా ఉన్నట్టుగా మొట్టమొదటిగా మనం చూస్తున్నామండి. 2వ విషయాన్ని ఇప్పుడు చదువుకున్నటువంటి భాగంలో మనం చూస్తున్నామండి. వాడ నావికులు వచ్చారు, అడిగారు, నీ జనం ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని యోనాను అడిగితే యోనాకి అర్థమైపోయింది. యోనాకి అర్థమైపోయింది. ఏమర్థమైంది యోనాకి, యోనాకి ఏమర్థమైందంటే ఈ తుఫాను, ఈ తుఫాను ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, ఈ తుఫాను ఏ కారణం చేత వచ్చిందో నాకు తెలుసు, ఈ తుఫాను రావడానికి కూడా కారణం నేనే అని యోనాకి తెలుసు. కనుక యోనా ఒప్పేసుకుంటున్నాడు అండి. అక్కడ చూడండి, ఒప్పుకోవడం కూడా చాలా శ్రేష్టంగా ఒప్పుకుంటున్నాడు. తప్పు చేసినప్పుడు ఒప్పుకునేటువంటి ధైర్యం కూడా మనుషులకు కలగాలి. యోనా అయితే ప్రియదినబడ్డారా, ఈ ఓడ నావికులతో చెప్తున్న మాట చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుందండి. వీరు ఎటువంటి వారిని, వీరు తమ తమ దేవతలకు పూజలు చేసేవారు, సముద్రపు దేవతలకు పూజలు చేసేవారు, సముద్రపు దేవతలను పూజించి వారికి బలులు అర్పించేవారు. అటువంటి వారితో దేవుని గురించి యోనా చెప్తున్నప్పుడు మనం ఆలోచించాలి. ప్రియదినబడ్డారా, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే కారణం ఏంటో తెలుసండి, దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని నామాన్ని ప్రకటించడానికి, దేవునికి సాక్షిగా మనం జీవించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యోనా చెప్తున్నటువంటి మాట మనం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. 9వ వచనం చూద్దామండి. 9వ వచనం, అతడు వారితో ఇట్లు చెప్పాను, నేను ఎబ్రీ ప్రజలలో నుండి వచ్చిన వాడిని, నేను ఎబ్రీయుడను, సముద్రమునకు చూడండి ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే అన్య దేవతలను పూజించేటటువంటి వాడ నావికులతో యోనా చెప్తున్నాడు. చూడండి, నేను ఎబ్రీయుడను, సముద్రమునకును, భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నానని యోనా చెప్తున్నాడు. ప్రియదినబడ దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ యోనా దేవుని సన్నిధానంలో నుంచి దేవుడి వల్ల మన ప్రాంతానికి వెళ్లకుండా తర్సీసుకు పారిపోతున్న సందర్భంలో
దేవుడు వైకినటువంటి వాడను ఆపుచేస్తూ తుఫాను రప్పించినప్పుడు గాలిని రప్పించినప్పుడు ఆ వాడ ఆగిపోయినప్పుడు వాడ నావికులందరూ కూడా సీట్లు వేస్తున్నప్పుడు ఈ ప్రమాదం ఎవరి దగ్గర నుంచి మనకు సంక్రమించిందో తెలుసుకోవడానికి వారు సీట్లు వేస్తున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా ఆ సీటు యోనా మీదకు వచ్చింది. యోనా దగ్గరకు వచ్చి వారు అడుగుతీడు ఎక్కడ ఉన్నాడని చూస్తే ఎక్కడున్నాడు వీడు వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయి పడుకుని నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నాడు లేపుకొచ్చారు. లేపుకొచ్చిన తర్వాత అడుగుతుంటే యోనా చెప్తున్న మాట ఏంటో తెలుసండి. ఏమంటున్నాడు తెలుసా? వారు ఇంతకుముందు ఏం చేశారు? సముద్రాన్ని పూజించారు, గాలిని పూజించారు, వారి దేవతలు పూజించి వారి దేవతలకు అర్పణలు అర్పించారు. అర్పించినటువంటి వారితో యోనా చెప్తున్న మాట చూస్తే మనకి ఆశ్చర్యం. అతడు వారు తిట్టను, నేను ఎప్రియుడను, తర్వాత సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడయున్న యెహోవాయందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను. ఆయన భక్తుణ్ణి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అన్యుల దగ్గరికి వెళ్ళి మీరు చెప్పగలరా? మీరు సముద్రాన్ని పూజిస్తున్నారు కదా, మీరు సముద్రాన్ని ఆరాధిస్తున్నారు కదా, అలాగే గాలిని ఆరాధిస్తున్నారు కదా, సూర్యుని ఆరాధిస్తున్నారు కదా, చంద్రుని ఆరాధిస్తున్నారు కదా, మీరు దేవతలను ఆరాధిస్తున్నారు కదా, ఈ దేవతలన్నీ కూడా మా దేవుడు సృష్టించిన వాడే అని మీరు చెప్పారనుకోండి, మిమ్మల్ని ఊరుకుంటారా? ఊరుకుంటారా అసలు మిమ్మల్ని? మరి యోనా ఇక్కడ తన దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు అండి. యోనా దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని గురించి సాక్ష్యం ఎక్కడ చెప్తున్నాడు తెలుసండి? వాడ నావికులు పూజిస్తున్నటువంటి వారి తమ దేవతలైనటువంటి సముద్రం గురించి, గాలిని గురించి, సృష్టిని గురించి యోనా ఇక్కడ సాక్ష్యం పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడంట? అయ్యా, నేను పలానాన్ని చెప్తున్నాను, ఎబ్రియుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశం ముందు దేవుడని యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని చెప్తున్నాడండి. ఎంత ఆశ్చర్యమండి! ఈ రోజున దేవుని గురించి చెప్పడానికి మనం సిగ్గుపడుతూ ఉంటాం. దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడని అవసరం లేదండి. దేవుడు మనలను రక్షించడానికి మన కొరకు ప్రాణము పెట్టి సిలువలో రక్తము కార్చి ఆయన ప్రాణాన్ని త్యాగం చేస్తాడండి. ఆయన గురించి చెప్పడానికి మనకు సిగ్గేంటి? ఎవరన్నా ఒక అమ్మాయి ఒక భర్త ఒక వ్యక్తిని ఒక కుర్రవాడిని ప్రేమిస్తే 10 మందికి చెబుతుందండి. దేవుడు మన కొరకు ప్రాణమే పెట్టాడు. ప్రాణము పెట్టినటువంటి యేసయ్యను అనేక మందికి ప్రకటించవలసిన బాధ్యత మనదే. యోనా ఇక్కడ దేవుని గురించి ప్రకటన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, నేను ఆయన యందు భయభక్తులు కలిగిన వాడిని. ఎవరి యందు? సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశం మందుండు దేవుడైనటువంటి యెహోవాకు నేను భయభక్తులు కలిగిన వాడునని దేవుని గురించి చెప్తున్నాడు. 10వ వచనం చెప్తున్నాడు. మరి ఎందుకు చూస్తున్నావు నువ్వు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవు కదా, దేవుని యందు భక్తి కలిగిన వాడవు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ కారణం చేత వెళ్తున్నావు అని చెప్పినప్పుడు యోనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు అండి. యోనా చెప్తున్నాడు ఇక్కడ. యోనా చెప్తున్న మాట 10వ వచనం చూద్దాం ఒకసారి. 10వ వచనం చూడండి. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధానం నుంచి పారిపోతున్నాను చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు పారిపోతున్నాడు అంటే, నన్ను నినువే పట్టణం వెళ్ళమన్నాడు దేవుడు. నినువే పట్టణం వెళ్ళి నినువేకి దుర్గతి కలుగుతుందని చెప్పన్నాడు. అలాగా ప్రకటిస్తే వారు మమ్మలను చంపేస్తారు కనుక నేను నినువే పట్టణం వెళ్లకుండా దర్శించిపోవడానికి మేము వాడిక్కాను. అందుకే దేవుడు ఈ తుఫానిని రప్పించాడు అని చెప్తున్నాడు. చదవండి చదవండి. 10వ వచనం చదవండి. ముందు చదవండి. వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి చేసిన పని ఏమంటారా? బాబు, దేవునితో ఉన్నానన్నావు, దేవుని భక్తునన్నావు, దేవుడు సృష్టికర్త అంటున్నావు, ఈ సృష్టి అంతా చేసినది దేవుడు అంటున్నావు, దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నానని చెప్తున్నావు కదా, మరి ఇదే బుద్ధిమాలను పనిరా, ఇదే సిగ్గుమాలను పనిరా, నువ్వు దేవుని సన్నిధిలో పారిపోవడం ఏంట్రా అని యోనాని వారు అడుగుతున్నారంట. ప్రియుడైన బిడ్డలారా, ఈ సంగతి తెలుసుకుని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమి అని అతన్ని అడిగిరి. 11వ వచనం చదువు. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా నెమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడిగాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోనాను అడుగుతున్నారండి, యోనా నీవు మా కంటికి చాలా మంచివాడిగా కనపడుతున్నావు, దేవుని సన్నిధానం నువ్వు పారిపోతున్నావు, బాగా ఉంది, నువ్వు పారిపోతున్నటువంటి మా వాడెక్కి నువ్వు పారిపోవడానికి ప్రయత్నం చేస్తావు కాబట్టి దేవుడు తుఫాన్ని పంపించాడు, దేవుడే సముద్రాన్ని అల్లకొలాలు చేశాడు, గాలిని పంపించాడు, ఈ ఓడ ముందుకు కదలకుండా దేవుడు ఆపు చేశాడు, ఇదంతా కూడా నువ్వు చెప్పినట్టే మేము నమ్ముతాము. అయితే
ఈ ప్రమాదం నుంచి మేము తప్పిపోవడానికి ఏం చేయాలి? వాడోళ్ళు ఎవరిని అడగాలండి? వాడ నావికులు ఎవరిని అడగాలి? వాడ నావికులు ఆ ఓడ చక్కగా వెళ్ళడానికి, ప్రయాణించడానికి, వారికి సలహాలు ఇవ్వడానికి, సంప్రదింపులు చేయడానికి వారికి కొన్ని కొంతమంది సలహాదారులు ఉంటారు. వారిని అడగాలి. యోనని అడిగితే ఏం తెలుస్తుంది? యోనని అడిగితే ఏమీ తెలియదు. కానీ వారికి అర్థమైనటువంటి ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియదినబడ్డారా. యోన దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నాడు అని ఎప్పుడైతే యోన చెప్పాడో, నిజమైనటువంటి దేవుని నమ్మినటువంటి వ్యక్తి కనుక, ఇతడు పారిపోతున్నాడు కనుక, దేవుడు ఇతరుని బట్టే మనకి ఈ యొక్క తుఫాను రప్పించాడు కనుక, ఏదైనా దీనికి విరిగిడు ఏదైనా ఉందంటే ఎవరు చెప్పగలరు? యోనయే చెప్పగలడు. కనుక యోనని అడుగుదామని యోనని అడిగితే యోన చక్కగా సమాధానం చెప్తున్నాడు అనమాట. యోన ఏమని సమాధానం చెప్తున్నాడు తెలిసింది? చూడండి ఒకసారి, యోన సమాధానం చెప్తున్నాడు, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చి ఉన్నది అని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాయనలారా, మీరేం బాధపడద్దు. వాడ నావికులారా, మీరేం బాధపడద్దు. వాడ నడుపుతున్న వారా, మీరు బాధపడక్కర్లేదు. నాతో పాటు ఇక్కడ ప్యాసింజర్లారా, మీరు కూడా ఏమీ బాధపడద్దు, భయపడవద్దు. కానీ దీనికి ఈ తుఫాను నుంచి, మీ నుంచి తుఫాను పోవడానికి ఒకే ఒక కారణం ఉంది. ఏమి లేదు, నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడవేస్తే ఈ తుఫాను, ఈ పొంగు ఆగిపోతుందని యోనా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరన్నా చూస్తూ పులి నోట్లో తలకాయ పెడతారని? ఎవరన్నా పులి నోట్లో తలకాయ పెడతారా? ఎందుకు పెడతారు? సావుకు సిద్ధమవుతారా? చనిపోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? తుఫాను వచ్చింది, బాగానుంది. తుఫాను వచ్చి ఓడంతా కూడా ఆగిపోయింది, బాగానుంది. ఆగిపోయినప్పుడు అందరితో పాటు ఈయన కూడా మునిగిపోతాడు, లేకపోతే చచ్చిపోతాడు. ఈ విషయాన్ని వాడ నావికులకు చెప్పవలసిన పనే ఉంది యోనా గారు. కానీ యోనా చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలిసింది? నా దేవుడు గొప్పవాడయ్యా, మీ దేవతల కంటే, మీరు పూజించే దేవతల కంటే, ఈ సముద్రపు దేవతల కంటే మా దేవుడు గొప్పవాడు. మిమ్మల్ని చంపడానికి రాలేదు ఇది, ఈ తుఫాను కానీ, ఈ పొంగు కానీ, ఈ గాలి కానీ మిమ్మల్ని చంపడానికి రాలేదు. కేవలము నన్ను తర్శిషు వెళ్లకుండా ఆపడానికి ఈ తుఫాను దేవుడు సృష్టించాడు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి అందుకు ఏం చేయాలని యోనాను వారు అడిగితే యోనా చెప్పిన మాట ఏంటి తెలుసా? ఏం చేయవసరం లేదు, నన్ను మీరు నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడవేస్తే చాలు అన్నారు. వీరికి ఇంకా భయం వేసేసింది, ఈ ఓడ నావికులకి ఇంకా భయం వేసింది. కారణం ఏంటో తెలుసండి? తర్శిషుకు పారిపోతున్నటువంటి యోనాను ఆపడానికి దేవుడు సముద్రం మీద ఇంత బలమైనటువంటి తుఫానును రప్పించినప్పుడు దేవుని బిడ్డైనటువంటి, దేవుని యొక్క భక్తిపరుడైనటువంటి, దేవుని సన్నిధానంలో నుంచి పారిపోతున్నటువంటి యోనాను ఎత్తి సముద్రంలో పడేస్తే అతనికి ప్రాణహాని చేసినట్టే కదా. ఆ ప్రాణహాని చేసినటువంటి వారిని దేవుడు విడిచిపెడతాడా? దేవుని సన్నిధానంలో నుంచే పారిపోతున్నటువంటి యోనాన్ని తిరిగి రప్పించడానికి దేవుడు ఇంత పకడ్బందీ అయినటువంటి ప్రణాళికను ఏర్పాటు చేస్తే, దేవుని పెట్టినటువంటి యోనాన్ని సముద్రంలో పడవేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. వెంటనే వీళ్ళకి మరలా భయం వేసింది. ప్రియదినబడ్డారా, నా వల్లని తుఫాను వచ్చిందన్నప్పుడు భయపడ్డారు, తర్వాత నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడేస్తే ఈ తుఫాను ఆగిపోతుంది అన్నప్పుడు రెండవసారి వారు భయపడ్డారు. ప్రియదినబడ్డారా, చూడండి ఇక్కడ వారు ఏమంటున్నారు చూస్తండి. ఎప్పుడైతే నన్ను ఎత్తి సముద్రంలో పడమేమని యోనా ఈ నావికులతో ఓడవారితో చెప్పాడో, 13వ వచనం చూడండి. వారు ఓడను ధరికి తెచ్చడానికి, ఎంది ఏం తేవడానికి అండి? ఓడను ధరికి చేర్చడానికి. ఓడను ధరికి చేర్చడం ఏంటి? ఎదురుకుండా తుఫాను వస్తే, దేవుడు తుఫానును అనుమతిస్తే, ఆ తుఫాను చేత ఓడ ముందుకు వెళ్లకుండా ఉంటే ఆ ఓడను ధరికి చేర్చాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారంటే అండి, ఇది మానవ ప్రయత్నాలు ఇవన్నీ కూడా. యోనా చెప్పేస్తాడు, ఈ తుఫాను ఆగాలంటే, ఈ తుఫాను నుంచి మీరు బయటపడాలంటే, ఇందులో ఈ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రతికి బట్ట కట్టాలంటే, ఎవరి ఊరికి వారు క్షేమంగా వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఉందయ్యా, మీరేమి భయపడకుండా నా రెండు కాళ్ళు పట్టుకుని, నా రెండు చేతులు పట్టుకుని అమాంతంగా ఎత్తి ఈ ఓడలో నుంచి సముద్రం నన్ను పడేస్తే చాలు, ఈ పొంగు ఆగిపోతుంది, ఈ తుఫాను ఆగిపోతుంది, మీ ప్రయాణం చక్కగా సజావుగా సాగుతుందని యోనా చెప్తుంటే వీరేమన్నారంటే, యోనాను పడవేస్తే దేవుడు ఇంకా మరలా ఏదైనా ప్రమాదం వస్తుందేమో, ఏదైనా ఉగ్రత వస్తుందేమో అని ఓడ నావికులు భయపడి వారు ఏం చేస్తున్నారంటే, వారు ఓడను ధరికి తెచ్చుటకు తెడ్లను బలముగా బహుబలముగా వేసిరు, కానీ
गाली तमक एदुरे तुफान बलम चेत समुद्रमु पोंगी उंडुट चेत उंडुट वलन वारी प्रयत्नमु व्यर्थमुलायनि रायबड़न देवुनिकि स्तोत्रं कलुगुनु गाक గమనించట్లయితే యోహాను మొట్టమొదటిగా దేవుని వాక్యును వినిపించడానికి దేవుడు మాట్లాడడానికి తగిన వాడుగా యోహానును మనం చూడగలుగుతున్నాం మొట్టమొదటిగా. రెండవది యోహాను ధైర్యంగా తన దేవుని గురించి చెప్తున్నాడు. ఏంటి సముద్రపు దేవతలను పూజిస్తున్నటువంటి ఆ యొక్క ఓడ నావికులకు ఓడలో ఉన్న వారందరికీ కూడా దేవుని యొక్క మాధ్యమును గురించి దేవుని యొక్క శక్తిని గురించి దేవుని బలమును గురించి యోహాను ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నామండి. ఎందుకంటే నేను ఎప్రియుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమునందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉన్నవాడనని చెప్తున్నాడు. రెండవది నేను నా వల్లనే ఈ తుఫాను మీకు ఎదురైందని కూడా చెప్తున్నాడు. ఈ తుఫానుకు బిరుగుడు కూడా చెప్పేస్తున్నాడు యోహాను. ఏ బిరుగుడు చెప్తున్నాడు? మీరేం భయపడొద్దు, తెట్లు వేయొద్దు, తెరసాపలు ఎత్తవద్దు, మీరేం భయపడకుండా నా రెండు కాళ్ళు నా రెండు చేతులు ఎత్తి ఆ సముద్రం నన్ను పడవేస్తే చాలు, ఈ తుఫాను ఆగిపోతుందని చెప్పాడు. ఎంత చెప్పినా కానీ ఓడనావకులకి మనసు ఎక్కడో ఆలోకంలో ఉండిపోయిందేమో కానీ ప్రయోజన పడ్డారు. నేను ఆలోచన చేస్తాను, నేనైతే వెంటనే యోహాను ఎత్తి సముద్రంలో వెంటనే పడేద్దాను అనమాట. కానీ ఓడనావికులు భయపడుతున్నారు దేవునికి. దేవుని మహిమ కలిగినటువంటి శక్తి చేత బలము చేత ఈ తుఫాన్ని దేవుడు తప్పించాడు. దేవుని బిడ్డైనటువంటి యోహానును మనం సముద్రంలో పడేస్తే మనకి ఇంకా ఎంత ప్రమాదం తెప్పిస్తాడో. కనుక మనం ఏం చేద్దాం? మొట్టమొదటిగా మానవ ప్రయత్నాలు చేద్దాం అనుకున్నారు. ఏ ప్రయత్నాలండి? మానవ ప్రయత్నాలు చేద్దాం అనుకున్నారు. మానవ ప్రయత్నాలు చేద్దామని ఓడను బయటికి నడిపించడానికి వారు తెడ్లను బహు బలముగా వేసిరు. కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగి ఉండటం వలన వారి ప్రయత్నం అంతా కూడా వ్యర్థములైపోయినవని లేఖనం తెలియజేయబడుతుంది. ప్రియదినబడ్డారా, ఈ లోకంలో మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. ఏదైనా కష్టం వస్తే మొట్టమొదటిగా చెల్లితో చెప్తాం, అన్నతో చెప్తాం, తమ్ముడితో చెప్తాం, స్నేహితులతో చెప్తాం, బంధువులతో చెప్తాం, ఇరుగు పొరుగు వారందరితో చెప్పేస్తాం. అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది ఎలా పోతుంది, ఇబ్బంది వచ్చింది ఎలా పోతుంది, ఈ కష్టం వచ్చింది ఎలా తొలగిపోతుంది, నాకు ఈ అవసరం ఉంది ఎలా తీర్చబడుతుందని చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పేస్తామండి. అందరికీ చెప్పిన తర్వాత మన మాటలు మన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాక అప్పుడు దేవుని సన్నిధానంకి వచ్చి దేవుని సన్నిధానంలో మోకరించి దేవుని మనము అడుగుతూ ఉంటాం. వీరు కూడా అలాగే ప్రయత్నం చేస్తారు, మానవ ప్రయత్నాలు చేస్తారు. ఏమని చేశారని? బహుబలముగా వారు తెడ్లను వేసిరి కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండటం చేత వారి ప్రయత్నము వ్యర్థములైనని లేఖనం రాయబడి ఉంది. ప్రియదినబడ్డారా, అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత మన ప్రయత్నాలన్నీ ఫలించినప్పుడు అప్పుడు దేవుని సన్నిధానంకి వచ్చి దేవుని సన్నిధానం మోకరించి మనము ప్రార్థన చేయడానికి మనము ప్రయత్నం చేస్తామండి. ముందుగానే దేవుని సన్నిధానంకి వచ్చి మనం ప్రార్థన చేస్తే, మన ప్రార్థన ఫలిస్తే దేవుడు అద్భుతమైన కార్యం మన జీవితంలో చేయడానికి అయినా ఇష్టపడుతూ ఉంటాం. నాలుగు చూడండి, 14 వచ్చిన చూద్దామండి. ఒకసారి 14 వచ్చిన వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయి ఇక మన ప్రయత్నాల వల్ల ఉపయోగం లేదు అనుకున్నారు. అనుకున్న తర్వాత 14 వచ్చిన చూడండి, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషును బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితమన్న నేరము మా మీద మాపకుందువు గాక అని యెహోవాకు ప్రార్థన చేసిరని రాయబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? మొట్టమొదటిగా దేవతలకు ప్రార్థన చేస్తారు, మొట్టమొదటిగా సముద్రపు దేవతలకు ప్రార్థన చేస్తారు. తమ తమ దేవతలకు వారు ప్రార్థించిరి అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది 5వ వచనంలో. కాబట్టి వా నావికులు భయపడి ప్రతివాడు తన తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటకై వారు ప్రయత్నం చేస్తారు. తమ తమ దేవతను పూజించారు మొట్టమొదటిగా. ఎప్పుడైతే యోహానా నిజమైనటువంటి దేవుణ్ణి బట్టి, సత్యమైనటువంటి దేవుణ్ణి బట్టి అక్కడ సాక్ష్యం చెప్పి ఇదిగో ఈ ప్రమాదము ఈ తుఫాను నా వల్లనే వచ్చిందని చెప్పాడో, వెంటనే ఆ యోహానాను సముద్రంలో పడవేయడానికి వారికి మనస్సు ఒప్పక దేవునికి ప్రార్థన చేస్తున్నారండి వీళ్ళు. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీనిని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నిర్దోషం సంపితమన్న నేరం మా మీద మాపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకుని దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. వారు దేవతను ప్రార్థన చేయడం ముందు అయిపోయింది కాబట్టి ఇక దేవతల జోలికి వెళ్తలేదు వాళ్ళు. ఎవరిని ప్రార్థన చేస్తున్నారు? యెహోవా దేవుని, సత్యమైన దేవుని, నిత్యమైన దేవుని, సృష్టికర్త అయినటువంటి దేవుని, సృష్టమును సమస్తమును సృజించినటువంటి దేవుణ్ణి, భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుణ్ణి ఇప్పుడు వారు
ప్రార్థన చేస్తున్నారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏమని చేస్తున్నో తెలుసండి, ఈ నిర్దోషిని సంపితరన్న నేరము మా మీద మాపకుందువు గాక. యోనా ఏ పాపం చేశాడు? వారు సముద్రంలో పడేయడానికి యోనా వారి తలంపులను వారి ఉద్దేశాలను. యోనా నిర్దోషి, కానీ యోనా ఎవరి వల్ల అపరాధం చేశాడండి? దేవుని మాట వలన యోనా అపరాధం చేశాడు. అపరాధం చేసింది దేవునికి యోనా, కానీ వీరేం చేస్తుందో తెలుసండి, ఈ నిర్దోషిని సంపితమన్న పాపము మా మీద మాపకుందువు కాక అని దేవునికి మనవి చేస్తున్నారని 15 వచనం చూద్దాం. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసండి, 15 వచనం చూడండి ఒకసారి. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే ఏంటంటే అక్కడ పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోనా ఏం చెప్పాడు అంతకుముందు? ఏం చెప్పాడు వరే, నాయనా ఈ సముద్రము పొంగడానికి, ఈ తుఫాను రావడానికి, మీ పడవ ఈ వాడ ముందుకు సాగకపోవడానికి కారణమేమీ లేదు, నేనే కారణం. నా దేవుడు నన్ను తర్శిస్సు వెళ్లకుండా ఆపడానికి తుఫాను వచ్చింది. నేను తర్శిస్సు వెళ్ళడానికి వీల్లేదని దేవుడు నన్ను ఇక్కడ ఆపుజేస్తాడు. ఆపుజేస్తున్నట్టు వాడు వెనక్కి వెళ్ళదు కనుక మీరేం చేయాలి? నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడవేస్తే చాలని ముందే చెప్పాడు. ఆన చెప్పినప్పుడు విన్నాను కదా వెళ్ళాం. ఇలా ఎంత తెలివితేటలు కలవాళ్ళని, ఎంత జ్ఞానం కలవ జ్ఞానవంతులైనా, ఎంత జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళైనా చెప్పినప్పుడు వినాలి కదా, వినలేదు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే యోనా నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే ఈ పొంగాకుపోతుందని యోనా ఏదైతే చెప్పాడో, ప్రియదని పడ్డారా, యోనా ఏ విషయం అయితే చెప్పాడో 12వ వచనంలో, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినది నాకు తెలుసున్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడని, అప్పుడు సముద్రము మీ మీదకు రాకుండా నిమ్మలించనని అతడు వారితో చెప్పినటువంటి సంగతి ఎవరు నిజం చేయాలి? ఎవరు నిజం చేయాలండి? ఆ సంగతి దేవుడు దానిని నిజం చేయాలి. దేవునికి స్తోత్రం కలగడుగాక. ఎవరితోన్నా మీరు ఏదైనా మాట చెప్పారనుకోండి, నా దేవుడు గొప్పవాడండి, నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు గొప్పవాడు నీకు ఇరుకుల నుంచి చెప్పని నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు, నా దేవుడు గొప్పవాడు ఈ శ్రమల నుంచి నిన్ను తప్పిస్తాడు, నా దేవుడు గొప్పవాడు మనశ్శాంతి లేదా నీకు మనశ్శాంతి దయచేస్తాడు, నీకు ఇబ్బందులు ఉన్నాయా ఇబ్బందుల నుంచి తొలగిస్తాడు, నీకు కష్టాలు ఉన్నాయా కష్టాల నుంచి నిన్ను విడిపిస్తాడని ఒకవేళ ఎవరితోనే మీరు ఒక మాట చెప్పారండి, ఆ మాట నెరవేర్చవలసింది ఎవరండి? ఏ దేవుని గురించి అయితే నువ్వు చెప్పావో, ఏ దేవుని గురించి అయితే నువ్వు గొప్పలు పోయావో, ఆ దేవుడు నువ్వు చెప్పిన మాట నెరవేర్చినప్పుడు ఆ దేవుడు గొప్పవాడవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోనా ఏం చెప్పాడు? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, సముద్రంలో పడవేసిన వెంటనే ఈ పొంగు ఆగిపోతుంది అన్నాడు. మరి ఆగిపోవాలి కదా. ఒకవేళ యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిన వెంటనే ఆ పొంగు ఆగలేదు అనుకోండి, ఆ తుఫాను ఆగలేదు అనుకోండి, వారు ఏమనుకుంటారు? చచ్చా, ఇది దేవుడి బిడ్డ అన్నాడు, దేవుని భక్తిపరుడు అన్నాడు, దేవుడు నా గురించి తుఫాను రప్పించాడు, దేవుడు నన్నే గురించి నన్ను ఆపడానికే ఈ తుఫాను వచ్చింది అని చెప్పుకొచ్చాడు, ఏంటి ఈ నెత్తి కింద పడేస్తున్నా కానీ సముద్రం పడేస్తున్నా కానీ తుఫాను ఆగలేదు ఏంటి అని వారు ఆలోచన చేసినప్పుడు దేవుడు కూడా అబద్ధికుడుగానే వారి జీవితంలో కనపడతాడు. ఎందుకు చేతనంటే, యోనా నేను దేవుని బిడ్డని, దేవుని సన్నిధానం పారిపోతున్నాను, అందుకే తుఫాను వచ్చిందన్నప్పుడు వారు నమ్మారు. రెండవది, నన్ను ఎత్తు సముద్రంలో పడవేస్తే వెంటనే తుఫాను ఆగిపోతుంది, ఈ పొంగు ఆగిపోతుందని యోనా చెప్పినప్పుడు కూడా వారు భయపడ్డారు ముందు వేయడానికి, తర్వాత ఎత్తి అందులో పడేశారండి. ఎప్పుడైతే ఇక లాభం లేదు, మనందరం కూడా ఈ సముద్రంలో మునిగిపోయేలాగున్నాము, మనమందరం కూడా చనిపోయేలాగున్నాము, యోనా చెప్పాడు కనుక, తనే చెప్పాడు కనుక, తన నోటితో చెప్పాడు కనుక, అతన్ని ఎత్తి మనం సముద్రంలో పడేద్దామని ఆలోచన చేసి వారు యోనాను ఎత్తి ఏం చేశారంటండి, సముద్రంలో పడవేశారంట. పడవేయకముందు వారు ప్రార్థన చేస్తారండి, పడవేయకముందు దేవునికి ప్రార్థన చేస్తారు, ప్రభువా నిన్ను బట్టే, ఇదిగో ఇతను బట్టే మరి ఈ శ్రమ వచ్చిందని, శోధన వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, ఇగో నైనా మేము తెలుసుకుంటున్నాము, ఇదిగో నైనా నేరము మా మీద మాపుకుందువు కాకని యెహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే ఏంటంటే, పడవేయగానే యోనా యొక్క శరీరము, యోనా యొక్క వీపి, యోనా యొక్క శరీరము సముద్రమునకు తాకగానే, యోనా ఎప్పుడైతే పైనుంచి పడవేశారో, పడవేసిన యోనా ఆ యొక్క సముద్రము దగ్గరికి వచ్చి నీళ్ళ మీదకు వచ్చి నీళ్ళను ఎప్పుడైతే యోనా యొక్క శరీరము తాకిందో, ఇక్కడ జ్ఞాపకం చేసుకుని చూడండి, వెంటనే అని రాయబడిందండి. కొద్దిసేపటికని రాయబడిందా? అక్కడ రాయబడిన విషయం మనం చూసినట్లయితే ప్రియదనబడ్డారా, వెంటనే పొంగు
आगे पोंगक आ समुद्र समुद्र पोंगक आगेपोन राय बड़ी देव की स्तोत्र पड़वेगन समुद्र पोंग पोंगक आगे अभी चूड़गने मनुष्य यहोवा को मिगला भयपड़ आयन को बलिनी अर्पिंची मुक्कु बल्लु चेस्त्री देवन की स्तोत्र आश्चर्य एर्र समुद्र रेंडु पायलु चेसिनटुवंटि देवुडु आरु नेलनु चेसि इस्रायेल जनांगानंतरिकि नडिपिंचिन देवुडु अलागे नीलनु द्राक्षरसं चेसिनटुवंटि देवुडु अरण्यंलो 40 संवत्सराल पाटु चेप्पुलरगकुंडा बट्टलु मायकुंडा इस्रायेल जनांगं नडिपिंचिन देवुडु पगलु मेघ स्तंभमुल वंडि रात्रुल अग्नि स्तंभमुल वंडि कापाडिनटुवंटि देवुडु नुव्वु ए स्थितिलो उन्ना ए परिस्थितिलो उन्ना ए आकृतिलो उन्ना ए इब्बंदुलो उन्ना इरुकुलो उन्ना దేవుడు నిన్ను కాపాడడానికి తప్పకుండా ఈ లోకంలో నిన్ను చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్వరమును వినాలన్నా, దేవుడు నీతో మాట్లాడాలన్నా, దేవుని కార్యము నువ్వు చూడాలన్నా, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలని దేవుని లేఖనం మనకు తెలియజేయబడుతుంది. చూడండి ప్రియుడైన బిడ్డారా, ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిక్కిలి భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు? వారు దేవతలకు భయపడలే, సముద్రానికి భయపడలే, గాలికి భయపడలే, కానీ దేవునికి భయపడ్డారు. వాడు ఎందుకు భయపడ్డారు తెలుసని, యోనా చెప్పినది చెప్పినట్టుగా అక్కడ జరిగి తీరింది. దేవుని స్తోత్రం కలుగును గాక. యోనా ఏదైతే చెప్పాడో, నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే ఈ పొంగు ఆగిపోతుంది, ఈ గాలి ఆగిపోతుంది, ఈ తుఫాను ఆగిపోతుంది. పడవేసిన వెంటనే సమయమే లేదు మిత్రమా, నన్ను పడేయండి చాలు, ఈ పొంగు ఆగిపోతుంది, ఈ సముద్రము మీకు అడ్డం రాదు, మీరు సాపిగా మీరు జీవితాన్ని మీరు ప్రయాణం సాగించని యోనా చెప్పాడు. యోనా చెప్పిన మాటను దేవుడు అక్కడ స్థిరపరచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజం ప్రియుడైన బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడాలంటే దేవుడికి నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉండాలి, దేవుడితో నువ్వు సత్సంగం సత్సంబంధం కలిగి ఉండాలి. దేవుడు చెప్పే ప్రతి మాట వినాలంటే, నువ్వు దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుడు పిలిచినప్పుడు నువ్వు పలకాలంటే, చూడండి మనం రింగ్ చేస్తే అటే పోలు ఎలాగైతే ఆన్సర్ చేస్తారో అట్టి విధంగా ఆన్సర్ చేసేటువంటి రీతిలో నువ్వు ఈ లోకల భక్తి జీవితాన్ని జీవిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. యోనా చెప్పాడు, ఈ శ్రమ ఈ తుఫాను నా వల్లే వచ్చింది, ఎందుకంటే నేను దేవుని సన్నిధానంలో నుంచి పారిపోతున్నానంటే వారు నమ్మారు. నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే ఈ సముద్ర పొంగు ఆగిపోతుందని చెప్పాడు. అలాగే వెత్తి పడవేయగానే యోనా శరీరము సముద్రానికి తాకగానే సముద్రానికి తాకిన వెంటనే ఆ పొంగు ఆగిపోయి సముద్రము నిమ్మలించినట్లుగా బైబిల్ గ్రంథం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మనుషులు అప్పుడు నమ్మారండి. నువ్వు దేవుని మాట ఏది చెప్పినా పర్లేదండి, విశ్వాసంతో చెప్పండి, నమ్మికతో చెప్పండి, దేవుని వాక్యం ప్రకటించండి, దేవుని సువార్తను ప్రకటించండి. అందుకే దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో రక్షించుకున్నాడు. యోనా ధైర్యంగా చెప్పాడు. యోనా ఈ విషయాన్ని చెప్తే యోనాను వారు చంపేస్తారన్న సంగతి యోనాకు తెలిసినా కానీ దేవుని మీద విశ్వాసం చేత, దేవుని యందు భయభక్తుల చేత యోనా నిజమే చెప్పాడు. అక్కడ అబద్ధం చెప్పాడు, నేను దేవుని సన్నిధి పారిపోతున్నానని చెప్పాడు. ఈ రోజున భక్తి పరులుగా మనం జీవిస్తున్నాం, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నాం, దేవుని పేరు పెట్టుకుంటున్నాం, మేము క్రైస్తవులు అంటున్నాం, కానీ దేవుని యందు నిజమైన భక్తిని మనం కనపరచడం లేదండి. డబ్బుల కోసం, ప్రకృతి కోసం ప్రియుడైన బిడ్డలారా, చాలామంది సేవ చేసేవాళ్ళు కూడా డబ్బుల గురించే సేవ చేస్తున్నారండి. చాలామంది దేవుని యందు భయభక్తులు కలిగి సేవ చేయడం లేదు, అన్ని మేలే కలుగుతాయి అంటారు. మేలు కలగదండి. శ్రమలలో నుంచి మనం ఈ లోకంలో నుంచి మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎవరైనా నన్ను నమ్మనట్లయితే నన్ను వెంబడించుకోనట్లయితే వాడిని సిలువు ఎత్తుకుని వాడు వెంబడించాలి. సిలువుని ఎత్తుకోకుండా వెంబడిస్తే కుదరదండి. నీకు మంచి జరుగుతుందండి, నీకు మేలే జరుగుతుంది, మీ దేవుని నమ్ముకోమని ఎవరన్నా మీకు సువార్త ప్రకటిస్తే అది తప్పని మీరు తప్పకుండా నమ్మాలి. దేవుడు మనలను మేలుతో నింపుతాడు. ఎప్పుడు తెలుసండి? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు. కొర్నేలు తన జీవితంలో భయభక్తులు కలిగి జీవించాడు కనుకనే కొర్నేలు దేవుడు చూసి కొర్నేలుతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో కొర్నేలు నీ భక్తి అలాగే నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధానికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూడండి చాలామంది మనం చేసే పని అంటే తెలుసండి, మన భక్తి ఎదుటి వారికే కనపడదండి. మన భక్తి ఎదుటి వారికే కనపడదు. మనం ప్రార్థిస్తున్నామో లేదో బయట వాళ్ళకి తెలియదు, మనం మంచివారమో కాదో బయటకు తెలియదు, మన క్రియలు ఏమీ కూడా బయటకు కనపడనివ్వకుండా మనం లోనలోనే భక్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. లోనే మన భక్తి అంతా కూడా లోపల ఉంటుంది, బయటకు కనపడదు. మన భక్తి బయటికి కనపడాలి. మన సాక్షాత్మే ఈ లోకంలో మనం జీవించాలి. సాక్షాత్మే మనం లోకంలో జీవించకపోతే దేవుని బిడ్డగా మనం జీవించిన ఎంతకాలం జీవించినా అది వృధా ప్రయాసే అని దేవుని లేఖనం మనకు తెలియజేయబడుతుంది. యోనా అయితే తన జీవితంలో దేవుని గురించి ప్రకటించాడండి, దేవుని గురించి సువార్త చెప్పాడు.
ఇదిగో మీరు ఏదైతే నమ్ముతున్నారో ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఇదిగో నిజమైన దేవుని మీకు తెలియజేస్తున్నాడు ఏ ప్రియులను నేను సముద్రమునకును భూమికిని సృష్టికర్తైన ఆకాశమందుండు దేవుని యందు చూడండి దేవుడే ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు కలిగి జీవిస్తున్నానని చెప్తున్నాడు ఈ రాత్రి ప్రియదైన పట్లారా దేవుడు నీతోనూ మాట్లాడడానికి నాతోనూ మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు యోనాతో మాట్లాడిన దేవుడు అలాగే సమూయేలుతో మాట్లాడిన దేవుడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు యాకోబు పారిపోతుండగా యాకోబుతో మాట్లాడి యాకోబును దీవించిన దేవుడు నీతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు నువ్వేం చేయాలి ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించాలి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా విశ్వాసకరువు జీవించాలి ఆయన ఎప్పుడు పిలుస్తాడని ఆయన సన్నిధానంలో నువ్వు ఎదురు చూసేటటువంటి బిడ్డగా నువ్వు జీవించాలి మన జీవితంలో మోకాళ్ళ జీవితం పోయిందండి మోకరించి మనం ప్రార్థన చేసే జీవితం పోయిందండి దేవుని సన్నిధానం అరగంట గడిపితే గొప్ప భాగ్యమే మనకి చాలామంది భక్తులు మూడేసి గంటలు నాలుగేసి గంటలు రాత్రంతా కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేసిన వారు చాలామంది ఉన్నారండి నీ జీవితంలో ఫలింపు కావాలంటే నువ్వు మోకాళ్ళ జీవితమే కావాలి మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి కన్నీటితో నువ్వు ప్రార్థన చేయాలి వినయంతో ప్రార్థన చేయాలి విజయంతో నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు కన్నీటితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ కుటుంబం బాగుపడుతుంది నీ బిడ్డలు బాగుపడతారు నీకున్న శ్రమలన్నీ పోతాయి నీకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చి దేవుడు నిన్ను తప్పిస్తాడు ప్రియదైన బిడ్డలారా దేవునికి విశ్వాస పాత్రులైనటువంటి జీవితాన్ని మనము జీవించినప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడతాడు మెల్లని స్వరముతో ఆయన మాట్లాడతాడంట ఏ స్వరం అంటే అండి మెల్లని స్వరముతో ఆయన మాట్లాడతాడంట దేవుడు మాట్లాడితే చాలండి కనుక పాటలు కూడా రాసుకున్నాం మాట్లాడితే చాలు నాయన నాతో మాట్లాడు ప్రభువా దేవుడు మాట్లాడమంటే మాట్లాడతాడు కానీ మాట్లాడే స్థితిని నువ్వు కనుక కలిగి ఉండాలి మాట్లాడడానికి అర్హత నువ్వు కలిగి ఉండాలి అప్పుడు కలిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడితే నీ జీవితం మారిపోతుంది నీ బ్రతుకు మారిపోతుంది నీ పరిస్థితులు మారిపోతాయి నీకున్నటువంటి ఇరుకులను చెప్పని వచ్చి దేవుడు తప్పిస్తాడు వెంటనే ఎప్పుడైతే యోనాను ఎత్తి కింద సముద్రంలో పడేస్తారో యోనా సముద్రంలో పడి మునిగిపోయి చనిపోలేదండి దేవుడు యోనాను కూడా కాపాడడానికి ఒక పెద్ద మత్స్యాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడండి యోనాను ఎప్పుడైతే పడేస్తారో పడవేసిన వెంటనే చూడండి ప్రియదైన బిడ్డలారా 17వ వచనంలో గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా ఎవరు నియమించారంటే యోనాని వీరు ఎత్తి పడేస్తారు కనుక యోనా నీటిలోనికి దిగి చనిపోకుండా ఉండినట్లుగా దేవుడు ఒక తిమింగలాని దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నామండి ఎప్పుడైతే పడేశారో ఒక తిమింగలాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంట యెహోవా ఆ పెద్ద మత్స్యమును నియమించి ఉండగా ఆ యోనాని ఆ తిమింగలం ఆ కడుపులో వేసేసుకుంది ప్రీతిని బిడ్డారా కడుపులో వేసుకున్న తర్వాత మనోడు అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడండి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా తప్పు అయిపోయింది నాయన ప్రభువా తప్పు అయిపోయింది నాకు క్షమించినాయనా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఎప్పుడు తిమింగలం మింగినప్పుడు కడుపులోకి వెళ్ళిపోయినప్పుడు ఆ కడుపు అంతా నోసే ఎటు చూసినా కదలడానికి మెదలడానికి ఏమీ లేదు గమనించినట్లయితే ఉపవాస ప్రార్థనలో చెప్పేటటువంటి మాట ఏంటో తెలుసండి యోనా 3 రాత్రులు 3 పగళ్ళు ఉపవాసం ఉండి సముద్ర గర్భంలో చేప మత్స్యం గర్భంలో ఉండి ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు ప్రభు కూడా 3 రాత్రులు 3 పగళ్ళు యోనా ఎలాగైతే 3 రాత్రులు 3 పగళ్ళు చేప కడుపులో ఉన్నాడో సమాధులు యేసు ప్రభు గారు 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటారని సాక్ష్యం మనం సాదృశ్యం చెప్తూ ఉంటాం యోనా చరిత్ర చాలా శ్రేష్టమైన యేసు ప్రభుకి సాదృశ్యంగా యోనా 3 రాత్రులు 3 పగళ్ళు చేప గర్భంలో సముద్ర గర్భంలో ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియదైన అప్పుడు ప్రార్థన చేస్తాడండి యోనా ప్రభు తప్పు అయిపోయింది నైనా నన్ను క్షమించినైనా మరలా నన్ను పంపించినని అంటే ఈ తిమ్మింగలానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు 3 రోజుల తర్వాత నువ్వు వెళ్ళి సముద్రం ఒడ్డు మీద కక్కే యోనంటే కక్కేస్తే యోనా శుభ్రంగా స్నానం చేసి మరలా ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుని అప్పుడు నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణకు దుర్గత కలుగుతుందని అప్పుడు ప్రసారం చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు ఎవరినన్నా పంపించవచ్చు కానీ పంపించేది శుభవార్త కాదున్నది ఏ వార్త అన్నది శుభవార్త కాదు యోనా ఇల్లు ప్రకటించేది శుభవార్త కాదు ఏ వార్త అన్నది శాపనార్థమైనటువంటి వార్త మీ దేశమంతా నాశనం అయిపోతుంది మీ పట్టణం అంతా నాశనం అయిపోతుంది 40 దినాల్లో మీ దేశాన్ని దేవుడు నాశనం చేసేస్తాడని ప్రకటన చేయడానికి సావు కబురు చల్లగా చెప్పడానికి యోనాను దేవుడు పంపిస్తున్నాడు మరొకడైతే వెళ్తాడా యోనాను కాబట్టి దేవుడు పంపిస్తే యోనా వెళ్ళి ఆ యొక్క నినివే పట్టణం అంతా తిరిగేసి 3 దినాలు తిరిగేసి ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా ప్రకటన చేసి వచ్చినట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం అంటే
మంచి వార్తను ప్రకటించడానికి ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ చెడు వార్తను ప్రకటించడానికి కొంతమందినే పంపుతూ ఉంటారు ప్రజలు. అలాగే యోనాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యోనా వెళ్ళి ప్రకటన చేశాడు. మన జీవితంలో యోనా జీవితంలో చూసినటువంటి మూడు విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిగా యోనా దేవుని దృష్టిలో శ్రేష్టమైన వాడు కనుకనే యోనాను దేవుడు పిలుచుకున్నాడు. రెండవది, యోనా వాడ నావికులకే సువార్తను ప్రకటించాడు, తన దేవుని గురించి తెలియజేశాడు. మూడవది, యోనా జరగబోయే సంగతులు కూడా వాడికి చెప్పారు. ఈ తుఫాను ఆగాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేస్తే ఈ సముద్రం నిమ్మలమవుతుందని యోనా జోషి చెప్పాడు ప్రియదినబడ్డారు. నాలుగవది చూసినట్లయితే, యోనా ఏదైతే చెప్పాడో దేవుడు యోనా మాటను స్థిరపరిచి యోనా శరీరం సముద్రానికి తాకగానే ఆ సముద్రపు పొంగు ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది. ఓడలో ఉన్న వారందరూ క్షేమంగా ప్రయాణం చేసేవారు ఇంటికి వెళ్ళిపోయారు. కనుక మన జీవితంలో కూడా దేవుడు పిలిచి దేవుని పనికి మనల్ని ఏర్పాటు చేసుకునేలాగా మన భక్తి జీవితం ఉండాలి, విశ్వాస జీవితం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలని యోనా గ్రంథం నుంచి మొదటి అధ్యాయం మనకు ఈ విషయాలు మనకు తెలియజేయబడుతుంది. కనుక యోనా గ్రంథంలో శ్రేష్టమైనటువంటి విషయాలు ఉంటాయి. రెండవ అధ్యాయము, మూడో అధ్యాయం, నాలుగో అధ్యాయం కూడా మనం చదువుకుంటే యోనా గ్రంథంలో చాలా శ్రేష్టమైన విషయాలు మన జీవితానికి పనికొచ్చేవి, మన బ్రతుకులకు పనికొచ్చేవి, విశ్వాస జీవితం మనం బలపరచబడడానికి పనికొచ్చేటువంటి అనేక విషయాలు దేవుడు వ్రాసి ఉంచాడు. అవసరం ఉంటే, అవకాశం ఉంటే మరొకసారి రెండవ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేసుకుని ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు చిన్న మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించను గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాందరములనైనా, దేవా మమ్మల్నితో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, మమ్మల్ని గుర్తించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు ప్రభువా. నువ్వు మాట్లాడే సమయానికి నేను ప్రభువా మేము మా తలంపులు, మా ఆలోచనలు, మా హృదయాలు ప్రభునైన సిద్ధంగా లేవు అనేటువంటి సత్యాన్ని యోనా గ్రంథంలోంచి నేర్చుకోవడానికి నువ్వు కృప చూపించావు. యోనాను మీరు గుర్తించారు, యోనాను మీకు యోనాకు మీరు పని అప్పగించారు తండ్రి. మా జీవితంలో కూడా ప్రభువా మీరు పని అప్పగించారంటే, నీవు మాతో కూడా మాట్లాడాలంటే, యోనాకు మీరు మమ్మల్ని కూడా పిలవాలంటే, అలాగే ప్రభునైనా సమయలులాగా సమయాలను పిలిచినట్టుగా మమ్మల్ని కూడా పిలవాలంటే, మేమునైనా నీ సన్నిధానంలో భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించి ఉండాలి, నీ సన్నిధానం నిందారహితులుగా ఉండాలి, ఎల్లప్పుడూ నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అప్పుడు కదా ప్రభా మమ్మల్ని కూడా మీరు పిలిచేది. యోనాను పిలిచి యోనాను పనికి అప్పగించారు తండ్రి. యోనా సువార్తను ప్రకటించాడు తండ్రి. యోనా నీ శక్తిని గురించి తెలియజేస్తాడు, యోనా నీ మహిమను గురించి తెలియజేస్తాడు ప్రభా. ఈ శ్రమ, ఈ శోధన నా గురించే వచ్చింది, నన్ను సముద్రంలో పడవేస్తే మీకు మరలా మేలు కలుగుతుందని చెప్పాడు ప్రభా. నిజమేనైనా యోనా మిమ్మల్ని గురించి తండ్రి, నీ సన్నీ ప్రభావాన్ని గురించి, మీ శక్తిని గురించి తెలియజేయడానికి నన్ను యోనా ఎంతో తపన పడ్డాడు ప్రభా. నైనా సముద్రపు దేవతను పూజించే వారికి కూడా ప్రభా నిన్ను గురించి సువార్తను ప్రకటించి ప్రభా నిన్ను వారు పూజించలాగా నిన్ను ప్రార్థించలాగా యోనా అక్కడ కంకణం కట్టుకున్నాడు తండ్రి. దేవా మా జీవితంలో ప్రభా అనేక మందికి నీ సువార్తను ప్రకటించడానికి, సత్యమైన దేవుని ప్రకటించడానికి, మార్గమైన యేసయ్యను ప్రకటించడానికి, మా కొరకు ప్రాణము పెట్టి రక్తము కాల్చినటువంటి యేసయ్యను మేము కూడా ప్రకటించడానికి నైనా మాకు కూడా అటువంటి శక్తిని, బలమును, ఆత్మీయ బలమును, ఆత్మీయ శక్తిని మాకు కూడా దయచేయమని ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. దేవా ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారు, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూస్తున్నారు ప్రభా, చూస్తున్న బిడ్డలను వింటున్న బిడ్డలను కూడా ప్రభా మీరు దీవించండి నైనా. ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభా యోనా భక్తిని కలిగినైనా, యోనా నిశ్చేతను కలిగినైనా, యోనాకు ఉన్నటువంటి నిష్కలంకమైన మనస్సును కలిగి ప్రభా నిబిడ్డలైన వారందరూ కూడా జీవించడానికి నీ కృప చూపించమని. ఇదిగో ప్రభా ఇంతవరకునైనా మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించి మిక్కిలివ నియమతో ప్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయం ముందు మన మధ్య ఉన్నటువంటి చారమ్మ తల్లి గారు ప్రార్థన చేస్తారు.